హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగు స్టాప్. పాలు అందించే ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు ఆవు పాలు ఎక్కువ ఆరోగ్యకరమా లేక గేదె పాలా అనే చర్చ జరుగుతుంది. అయితే పాలలో మరొక వర్గం ఉందని మీకు తెలుసా? దీనిని A1 లేదా A2 అని పిలుస్తారు. చాలామంది A2 పాలు మరింత ఆరోగ్యకరమైనవని నమ్ముతారు. అయితే A1 మరియు A2 అంటే ఏమిటి, దానిని ఏ ప్రాతిపదికన వర్గీకరించారనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి A1 లేదా A2 పాల మధ్య వ్యత్యాసం దానిలోని పోషకాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇందులో కూడా ముఖ్యంగా ప్రోటీన్ పరిమాణం, ప్రోటీన్ నాణ్యత ఆధారంగా విభజిస్తారు. పాలలో లాక్టోస్, ప్రోటీన్, కొవ్వు, కాల్షియం మరియు ఇతర విటమిన్లు మరియు ఖనిజాలు వంటి పోషకాలుంటాయి. పాలను దానిలోని ప్రోటీన్ ఆధారంగా విభజిస్తారు. కెసిన్ ప్రోటీన్లో ఆల్ఫా మరియు బీటా ప్రోటీన్లు ఉంటాయి. ఇందులోని బీటా ప్రోటీన్లకు A1 మరియు A2 అని పేరు పెట్టారు. సాంకేతికత పరంగా A1 లేదా A2 మధ్య తేడా ఏమిటో మీరు తెలుసుకున్నారు. మన దేశీయ జాతులు కూడా A2 కేటగిరీలో వస్తాయి. అయితే మిశ్రమ జాతి ఆవులు A1 కేటగిరీలో వస్తాయి. అదే సమయంలో చాలామంది ఈ ఆవు ప్రాంతాల ఆధారంగా విభజించబడిందని పేర్కొన్నారు. A2 పాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి మరియు సులభంగా జీర్ణమవుతాయి. మీకు జీర్ణక్రియలో సమస్యలు ఉంటే లేదా లాక్టోస్ను జీర్ణం చేయలేకపోతే A2 పాలు మీకు మంచి ఎంపిక. మరోవైపు A1 పాలలో తక్కువ ప్రోటీన్ ఉంటుంది. అయితే తల్లిపాలు బిడ్డకు అత్యంత పోషకమైనవి మరియు ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడతాయి. ఈ విషయంలో ఉపయోగించాల్సి వస్తే A2 పాలు ఉత్తమమైనవని నిపుణులు చెప్తున్నారు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుగు విశేషాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.